ओम श्रीय कांताय कल्याण निदये निदयेर्थिना श्री वेंकट निवासाय श्री निवासाय मंगल नमस्कारम एवरीवन, माय नेम इज पंडित जी विष्णुवर्धन, हिंदू टेंपल ऑफ जैन सेंटर लास वेगास। ई रोजु रामायणंलो విశేషమైనటువంటి సీత రాముడిని బంగారు లేడి కావాలని అడగడాన్ని మనం తెలుసుకుందాం. రావణుడు చెప్పిన ప్రకారం మారీచుడు బంగారు వెన్న కలిగిన లేడి రూపంలో రాముడి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. పూలమాల కడుతున్న సీత ఆ లేడిని చూస్తుంది. ఆ లేడి వర్ణం తళుక్కన మెరిసే దాని కళ్ళు చూసి ముచ్చటపడుతుంది. ఆశ్రమం సమీపంలో అది చెంగు చెంగున దూకుతూ ఉండటం చూసి మురిసిపోతుంది. సూర్యకిరణాలు పడగానే బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఆ లేడి ఒక అద్భుతమని అనుకుంటుంది. ఆ లేడిని తమ ఆశ్రమంలో పెంచుకోవాలని అనుకుంటుంది. వెంటనే రాముని పిలిచి ఆ లేడిని చూపిస్తుంది. ఆ లేడి తనకి కావాలని అడుగుతుంది. బంగారు లేడిని తెచ్చి ఇవ్వడానికి రాముడు సిద్ధమవుతాడు. ఆయనను లక్ష్మణుడు వారిస్తాడు. తాము ఎన్నో అడవులను దాటుకుంటూ వచ్చామని, ఎక్కడ కూడా ఇలాంటి లేడిని చూసింది లేదని అంటాడు. ఇది రాక్షస మాయ కావచ్చేనే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. తనని సీత ఎప్పుడూ ఏమీ అడగలేదని, అలాంటిది ఆమె ముచ్చట తీర్చడం కోసం ఆ లేడిని తీసుకొచ్చి ఇవ్వడం తనకి ధర్మంగా అనిపిస్తుందని రాముడు అంటాడు. అయితే తాను వెళ్ళే ఆ లేడిని తీసుకొచ్చి ఇస్తానని లక్ష్మణుడు చెబుతాడు. భర్తగా భార్య ముచ్చట తీర్చవలసిన బాధ్యత తనపై ఉందని, తాను తిరిగి వచ్చే వరకు సీతను కనిపెట్టుకొని ఉండమని చెప్పి రాముడు వెళుతాడు. బంగారు లేడి వాయు వేగంతో పరిగెత్తూ ఉంటుంది. రాముడు దాని వెంట పొరుగు పెడుతూ ఉంటాడు. రాముడి బాణాలకు ఆ లేడి దొరకకుండా అదృశ్యమవుతూ అంతలోనే ప్రత్యక్షమవుతూ దూసుకుపోతూ ఉంటుంది. చిన్నపాటి గాయంతో ఆ లేడి వేగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో రాముడు బాణం వదులుతాడు. తమ పతకంలోని భాగంగానే సీత లక్ష్మణ అని పెద్దగా రాముడి గొంతుతోనూ అనుసరిస్తూ అరుస్తూ నిజరూపాన్ని ధరించిన మారీచుడు ప్రాణాలు విడుచుతాడు. బంగారు లేడి మారీచుడిగా మారడం సీత లక్ష్మణులను తన గొంతుతో పిలుస్తూ ప్రాణాలు వదలడంతో అదంతా రాక్షస మాయ అనే విషయం రాముడికి అర్థమవుతుంది. అంతే, క్షణమైన ఆలస్యం చేయకుండా ఆయన వెనుతిరుగుతాడు. ఆశ్రమం దిశగా పొరుగుల్లాంటి నడకతో వస్తూనే ఉంటాడు. అయితే అప్పటికే ఆ అరుపులు సీత లక్ష్మణులు చెవిన పడతాయి. దాంతో సీతాదేవి తీవ్రమైన ఆందోళన చెందుతుంది. రాముడికి ఏదో ఆపద వాటిల్లనట్టుగా అనిపిస్తుందని వెంటనే వెళ్ళమని లక్ష్మణని తొందర చేస్తుంది. ఇప్పుడు సీతాదేవి రక్షణ కోసం లక్ష్మణ రేఖ. బంగారు లేడిని వేటాడుతూ అడవి లోపలికి రాముడు వెళతాడు. ఆ వైపు నుంచి సీత లక్ష్మణ అంటూ రాముడు బాధగా అరిచినట్టు అరుపులు వినిపిస్తాయి. దాంతో సీత తీవ్రమైన కలవరపాటుకు లోనవుతుంది. రాముడు ఏదో ఆపదల్లో చిక్కుకున్నట్టుగా అనిపిస్తుందని వెంటనే వెళ్ళి రక్షించే ప్రయత్నం చేయమని చెబుతుంది. అందుకు లక్ష్మణుడు ఆందోళన చెందకుండా కంగారు పడవలసిన పని లేదని చెబుతాడు. రాముడికి ఎలాంటి ఆపద కలగదని అంటాడు. ఇదంతా రాక్షస మాయ అనిపిస్తుందని చెబుతాడు. రాముడి శౌర్య పరాక్రమాలను తాను ప్రత్యక్షంగా చూసిన వాడినని, ఆయనను ఏ శక్తి ఎదిరించలేదని, మాయా ఏమీ చెయ్యలేదని ఆత్మవిశ్వాసంతో లక్ష్మణుడు చెబుతాడు. అనవసరమైన ఆందోళన తగదని,
రాముడు సురక్షితంగా తిరిగి వస్తాడని అంటాడు. తాను అంతగా కలవరపాటు చెందుతుంటే లక్ష్మణుడు నిపాందిగా సమాధానం ఇవ్వడం పట్ల సీతాదేవి అసహాయాన్ని వ్యక్తం చేస్తుంది. అతని మనసులో ఏదో దురుద్దేశం ఉందని, అందువలనే అతను కదలక మెదలక ఉంటున్నాడంటూ నిందిస్తుంది. సీతాదేవి అలా నిందించడంతో లక్ష్మణుడు ఎంతో ఆవేదన చెందుతాడు. ఆమెలో తాను తన తల్లిని చూసుకుంటున్నానని అంటాడు. అలాంటి తనని అంత లేసి మాటలనడాన్ని తట్టుకోలేకపోతున్నానని అంటూ ఆవేదన చెందుతాడు. రాముడికి ఇచ్చిన మాటను అతిక్రమించిన పాపం తగిలినా పర్వాలేదు గాని, అంతకంటే పొదునైన మాటలను తాను వినలేనంటూ బాధపడుతూ సీతను ఒంటరిగా వదిలేసి రావద్దని రాముడు చెప్పిన కారణంగా ఏం చేయాలో అని ఆలోచన చేస్తాడు. ఆష్టం ద్వారానికి అడ్డుగా ఒక రేఖ గీస్తాడు. జరుగుతున్న సంఘటనను రాక్షస మాయగా తనకి తోస్తున్నదని, అందువలన ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రేఖను దాటి బయటికి రావద్దని చెబుతాడు. ఎవరని నమ్మొద్దని, ఎక్కడికి వెళ్ళొద్దని అంటాడు. తాను రాముడితో కలిసి వచ్చేంత వరకు ఆశ్రమంలోనే ఉండమని చెబుతాడు. ఆయన మనస్సు ఏదో కీడు శంకిస్తూనే ఉంటుంది, అయినా తనని వదిలిన అపార్థం చేసుకుంటుందేనేమోనని ముందుకు కదులుతాడు. ఆ వైపు నుంచి రాముడు కూడా ఆశ్రమం దిశగా వడివడిగా నడిచి వస్తూనే ఉంటాడు. ఇప్పుడు సీతాదేవి అపహరణం. బంగారు లేడి కోసం ఆ అడవిలో మరింత లోపలికి రాముడు వెళ్తాడు. సీతమ్మ మాటను కాదనలేక లక్ష్మణ రేఖను గీసి ఆ దిశగా లక్ష్మణుడు వెళతాడు. ఆ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ సీతాదేవి ఆశ్రమంలోనే ఉండిపోతుంది. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న రావణుడు జంగమ దేవర వేషంలో అక్కడికి వస్తాడు. భవతి భిక్షాందేహి అంటూ ఆశ్రమ వాకిల్లో నిలుస్తాడు. సీతాదేవి ఆయనకి భిక్ష తీసుకురావడానికి వెళుతుంది. అదే సమయంలో లక్ష్మణుడు గీసిన రేఖను రావణుడు చూస్తాడు. ఆ రేఖను దాటుకుని ఇతరులు ఎవ్వరూ లోపలికి వెళ్లరేనని గ్రహిస్తాడు. సీతాదేవి భిక్షం తీసుకుని వస్తుంది. లక్ష్మణ రేఖను దాటుకుని బయటికి రావడానికి ఆమె సందేహిస్తుంది. ఆయననే లోపలికి వచ్చి భిక్షం తీసుకోమన్నట్టుగా చూస్తుంది. ఆ చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన రావణుడు తాను లోపలికి రానని అంటాడు. ఆమెనే వచ్చి భిక్షం వేయాలని అంటాడు. తీసుకువచ్చిన భిక్షం తిరిగి లోపలికి తీసుకెళ్లడం పాపమని చెబుతాడు. దాంతో ఏం చేయాలో తెలియక సీతాదేవి అయోమయానికి లోనవుతుంది. రావణుడు ఆమెకి ఆలోచించే సమయం ఇవ్వకుండా కంగారు పెడుతూ ఉంటాడు. బంగారు లేడిని వేటాడడానికి వెళ్ళిన రాముడు కంగారుగా అక్కడి నుంచి తిరిగి వస్తుంటాడు. అదే సమయంలో ఆయనకి లక్ష్మణుడు ఎదురుపడతాడు. ఇప్పటి వరకు సీతకి తోడుగా అండుగా లక్ష్మణుడు ఉండాడనే ధైర్యంతో ఉన్న రాముడు లక్ష్మణుడిని చూడగానే ఒక్కసారిగా కంగారు పడతాడు. సీతాదేవిని ఒంటరిగా వదిలి రావద్దని చెబితే ఎందుకు వచ్చాము అని అడుగుతాడు. తాను ఏమీ చెప్పలేనని, తనని మన్నించమని లక్ష్మణుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో లక్ష్మణుడిని వెంటబెట్టుకొని మరింత వేగంగా రాముడు నడక సాగిస్తాడు. రావణుడికి భిక్ష ఇవ్వడానికి సీతాదేవి లక్ష్మణ రేఖను దాటుకుని బయటికి వస్తుంది. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న రావణుడు ఒక్కసారిగా తన నిజ స్వరూపం ధరిస్తాడు. తన పతకం ఫలించిందనే ఆనందంతో ఒక్కసారిగా బిగ్గరగా నవ్వుతాడు. ఆ నవ్వుకు అరణ్యంలోని క్రూర మృగాలు సైతం భయపడిపోయి గుహాల్లో దాక్కుంటాయి. చెట్లపై ఉన్న పక్షులు ఒక్కసారిగా చెదిరిపోయి తిరిగి వాలడానికి సంకోచిస్తూ ఉంటాయి. సీతాదేవి భయాందోళనకి లోనవుతుంది.
స్పృహ తప్పి పడిపోతుంది. అంతే ఒక్క క్షణమైనా నిలవకుండా సీతాదేవి పడిపోయిన ప్రదేశాన్ని పెగలించి ఆకాశ మార్గన ఆమెను తీసుకెళ్తుంటాడు. రావణుడిని ఆకాశ మార్గంలో అడ్డుకున్న జటాయు పక్షి. రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో రావణుడు మారవేషంలో వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. ఆమె నిలుచున్న మట్టి దిమ్మతో సహా పెకలించి తీసుకుని ఆకాశ మార్గన వెళుతుంటాడు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో సీతాదేవి కేకలు వేస్తుంది, తనని కాపాడమంటూ భయంతో అరుస్తుంది. ఆ కేకలు జటాయు అనే పక్షిరాజుకు వినిపిస్తాయి. దాంతో ఆ జటాయువు ఒక్కసారిగా రావణుడిపై దాడి చేస్తుంది. ఊహించని ఈ పరిణామానికి రావణుడు నివ్వెరపోతాడు. ఆ పక్షిరాజు తన పొడవైన ముక్కుతో కాళ్ళు గోర్లతో రావణుని గాయపరుస్తూ ఉంటుంది. భారీ ఆకాశంలో దాడి చేస్తున్న ఆ పక్షిరాజును నియంత్రించడం రావణికి కష్టమవుతుంది. పదే పదే తనని గాయపరుస్తున్న జటాయుపై తన ఖడ్గాన్ని ప్రయోగిస్తాడు. తన ఖడ్గంతో దాని రెండు రెక్కలను నరికేస్తాడు. దాంతో జటాయు బాధతో అరుస్తూ ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ కుప్పకూలుతుంది. తన కోసం పోరాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జటాయువును చూసి సీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జటాయువు పొడిపోయిన వైపుకే చూస్తూ ఆమె కుమిలిపోతూ ఉంటుంది. సీతాదేవిని రక్షించలేకపోయినందుకు బాధపడుతూ జటాయువు కొన ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటుంది. లక్ష్మణుడితో ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడు సీతాదేవి ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతాడు. ఆమె తరచుగా తిరుగాడే ప్రదేశాలకు ఆత్రుతగా వెళ్ళి వెతుకుతాడు. ఆశ్రమ ప్రాంగణంలో ఒక్కచోటు మట్టి పలక పెగిలించినట్టుగా ఉండడం చూసి ఆయనకి అనుమానం వస్తుంది. ఆశ్రమం ఎప్పుడైతే కళ తప్పినట్టుగా అనిపించిందో అప్పుడే సీత ఇక్కడ లేదనే విషయం ఆయనకి అర్థమైపోయింది. కానీ ఆశ కొద్ది చుట్టుపక్కలు వెతుకుతాడు. ఇక ఇప్పుడు సీతను ఎవరో అపహరించారనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది. సీత లేని ఆశ్రమంలో ప్రదేశంలో రాముడు ఒక్క క్షణం కాలం కూడా నిలవలేకపోతాడు. ఆమెతో గడిపిన మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటాడు. ఫలానా చోటన సీత కూర్చుండేదని, ఫలానా చోటన ఆమె విశ్రమించేదని తనతో కబుర్లు చెబుతూ ఆమె ఫలానా ప్రదేశంలో నిల్చుండేదని తలుచుకుని రాముడు ఆవేదన చెందుతాడు. ఆమె పెంచిన ముక్కులు, ఆమె పెంచిన పక్షులు, ఆమె వేసిన ముక్కులు ఇలా అన్ని సీతను జ్ఞాపకం చేస్తూ ఉండగా రాముడు కన్నీళ్లు పర్యంతమవుతాడు. ఇక ఆలస్యం చేయకుండా సీత జాడి తెలుసుకోవాలంటూ లక్ష్మణుడితో కలిసి బయలుదేరుతాడు. సీతాదేవి ఆచూకీ తెలిపి జటాయువు మరణం. రావణుడు సీతను ఆకాశ మార్గాన తన లంకా నగరానికి తీసుకువెళుతూ ఉంటాడు. తనని వదిలేయమని సీతాదేవి ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఆయన వినిపించుకోడు. అలా ఆకాశ మార్గాన వెళుతున్న ఆమెకి తనని వెతుక్కుంటూ రాముడు వస్తాడనే విషయం అర్థమవుతుంది. ఆయనకి తన జాడ తెలియాలనే ఉద్దేశంతో అనసూయాదేవి తనకి బహుకరించిన నగను ఒక్కొక్కటిగా ఒలిచి క్రిందకి వేస్తూ వెళుతుంది. అలా ఆమె వదిలిన కొన్ని ఆభరణాలు హనుమంతునికి దొరుకుతాయి. సీతాదేవిని ఎవరు అపహరించారో, ఎందుకు అపహరించారో, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక రామ లక్ష్మణులు అయోమయానికి లోనవుతారు. ఏదైనా ఆధారం దొరుకుతుందే ఏమో అని ఉద్దేశంతో ఆమెను గురించి వెదకడం మొదలు పెడతారు. సీతా సీతా అంటూ రాముడు ఆ అడవుల్లో ముందుకు సాగుతుండగా మౌనంగా ఆయనను లక్ష్మణుడు అనుసరిస్తూ ఉంటాడు. తన వదినను అపహరించిన వారికి
తన అన్నను ఇంతగా అవస్థలు పాలు చేసిన వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో లక్ష్మణుడు రగిలిపోతూ ఉంటాడు. అలా రామ లక్ష్మణులు అడవుల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా విశ్రాంతి అనేదే తీసుకోకుండా పొరుగు వంటి నడకతో ముందుకు సాగుతుంటారు. అలా కొంత దూరం వెళ్ళిన రామ లక్ష్మణులకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ జటాయు కనిపిస్తుంది. రాముడి చూడగానే జటాయు తన జన్మ ధన్యమైందని అంటుంది. సీతాదేవిని లంకాధిపతి అయిన రావణుడు అపహరించాడని, అతన్ని అడ్డుకోబోతాగా తన రెక్కలను నరికి వేశాడని చెబుతుంది. రావణుడు దక్షిణ దిశగా వెళ్ళాడని చెప్పి తన ప్రాణాలని వదులుతుంది. సీతాదేవిని ఎవరు అపహరించారో, ఆమెను అతను ఏ దిశగా తీసుకెళ్లాడో అనే ప్రశ్నలకు జటాయు ద్వారా సమాధానం దొరకడంతో రాముడి మనస్సు ఊరడిల్లుతుంది. ఇక సీతాదేవిని దక్కించుకోగలననే నమ్మకం ఏర్పడుతుంది. తనకి ఇంతటి సాయం చేసిన జటాయుకు మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఆ పక్షిరాజుకు అంత్యక్రియలు నిర్వహించి అక్కడ నుంచి బయలుదేరుతాడు. ఇప్పుడు రామ లక్ష్మణులకు శబరీదేవి ఆతిథ్యం. జటాయు పక్షికి అంత్యక్రియలు నిర్వహించిన రామ లక్ష్మణులు ఆ పక్షిరాజుకు ఉన్నత లోకాలు కలగాలని కోరుకుని అక్కడి నుంచి ముందుకు సాగుతారు. అలా వాళ్ళు శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. గతంలో మాతంగ మహర్షి ఆశ్రమంలో తలదాచుకున్న శబరి ఆయనను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ వస్తుంది. శ్రీరామచంద్రుడు తమ ఆశ్రమానికి వస్తాడని, ఆయన దర్శనభాగ్యం తర్వాత ఆమెకి ముక్తి లభిస్తుందని మాతంగ మహర్షి చెబుతాడు. అప్పటి నుంచి ఆమె శ్రీరామచంద్రుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. రాముడు వస్తే ఆయనకి తినిపించడం కోసం అనేక పండ్లు ముక్కలను ఆమె పెంచుతూ ఉంటుంది. అలాగే ఆయన పాదాల చెంత సమర్పించడం కోసం ఎన్నో రకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాముడి కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూడటం, ఆయన రాక పోయేసరికే నిరాశ చెందడం, మరుసటి రోజు తప్పకుండా వస్తాడని మళ్ళీ ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి. రాముడి కోసం ఎదురు చూసి చూసి ఆమె కళ్ళు కాయలు కాసిపోతాయి. ఈ రోజున పూసిన పువ్వుల్లో ఆమెకు కొత్తదనం కనిపిస్తుంది. అవి రోజు కంటే మరింతగా పరిమళాలను వెరజల్లుతూ ఉంటాయి. ఇక ఫలాలు మరింత పక్వానికి వచ్చినట్టుగా అనిపిస్తుంటాయి. ఆశ్రమ పరిసరాల్లో తరచుగా పశువుల్లోనూ పక్షుల్లోనూ ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. దాంతో ఆ రోజున రాముడు రావడం ఖాయమని ఆమె భావిస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే రామ లక్ష్మణులు ఆమె ఆశ్రమంలో అడుగు పెడతారు. అంతే, ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా ఆమె కళ్ళు మసుగుబారుతాయి. రామ లక్ష్మణులు ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది. తన తోటలోని వివిధ రకాల పూలను తెచ్చి ఆయన పాదాలను పూజిస్తుంది. తను పెంచిన చెట్ల నుంచి ఫలాలు కోసుకొచ్చి ముందుగా తాను రుచి చూసి మరీ అతనికి తినిపిస్తుంది. శబరి భక్తికి మెచ్చిన రాముడు ఆమె ఎంగిలి చేసిన పండ్లను ఎంతో ప్రేమతో తింటాడు. సీతమ్మ అపహరణ పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అక్కడికి దగ్గరలోనే ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుడు నివసిస్తున్నాడని, అతని సహాయం సహకారాలను తీసుకోమని సూచిస్తుంది. రాముడి అనుగ్రహంతో శబరి నదిగా మారిపోయి తన జన్మను సార్థకం చేసుకుంటుంది. ఇప్పుడు రామ లక్ష్మణులు సుగ్రీవుడితో మైత్రి. శబరి సూచన మేరకు పంపానదీ తీరంలోని ఋష్యముఖ పర్వతం దగ్గరికి రామ లక్ష్మణులు చేరుకుంటారు. వానర సేన రాజు
వాలికి తమ్ముడైన సుగ్రీవుడు ఆయనకి భయపడి ఆ ఋష్యముఖ పర్వతంపై తలదాచుకుంటూ ఉంటాడు. ఒక మహర్షి శాపం కారణంగా ఆ పర్వతంపైకి వాలి రాలేడు. అందువలన అక్కడ ప్రాణభయం లేకుండా సుగ్రీవుడు నివసిస్తూ ఉంటాడు. తన నుంచి వాలి లాక్కున్న రాజ్యాధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని తన భార్య రుమాదేవిని అతని చేర నుంచి విడిపించాలనే పట్టుదలతో సుగ్రీవుడు ఉంటాడు. ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. అదే సమయంలో రామ లక్ష్మణులు ఋష్యముఖ పర్వతం వైపుకు వస్తారు. దూరం నుంచి వాళ్లను చూసి సుగ్రీవుడు తనపైకి వాళ్లను వాలి పంపించి ఉంటాడని భావించి భయపడతాడు. వాళ్ళు ఎవరో అటుగా ఎందుకు వస్తున్నారో తెలుసుకోమని తన మంత్రి అయిన హనుమంతుడిని ఆదేశిస్తాడు. దాంతో హనుమంతుడు మారు వేషంలో రామ లక్ష్మణులకు ఎదురు వెళతాడు. వాళ్ల వివరాలు అడిగి తెలుసుకుంటాడు. చెప్పిన దాంట్లో అసత్యం లేదని గ్రహిస్తాడు. వాళ్ల వలన తమ రాజైన సుగ్రీవుడికి ఎలాంటి అపాయం లేదని భావించి వాళ్లను వెంట తీసుకుని వెళతాడు. హనుమంతుడు నేరుగా వెళ్లి సుగ్రీవుడికి రామ లక్ష్మణులను పరిచయం చేస్తాడు. సుగ్రీవుడికి వాలి వలన జరిగిన అన్యాయాన్ని గురించి రామ లక్ష్మణులకు హనుమంతుడు వివరిస్తాడు. కిష్కిందాకాండకు తిరిగి రాజు కావాలనే ఉద్దేశంతో సుగ్రీవుడు ఉన్నాడని చెబుతాడు. అదే సమయంలో తాము వచ్చిన పనిని గుర్తించి సుగ్రీవుడికి లక్ష్మణుడు వివరిస్తాడు. రావణుడు సీతను అపహరించిన సంగతి చెబుతాడు. ఆకాశ మార్గాన అతను ఆమెను తీసుకుని వెళ్ళినట్టుగా తెలిసిందని అంటాడు. ఆ మాటలు వినగానే ఆ రోజున ఆకాశంలో నుంచి తన ముంగుట పడిన ఆభరణాల విషయం హనుమంతుడికి గుర్తుకు వస్తుంది. ఆ విషయం వాళ్ళకి చెబుతూ వెళ్ళి ఆ ఆభరణాలను తీసుకొచ్చి వాళ్ళ ముందుంచుతాడు. ఆ ఆభరణాలను చూడగానే రాముడు కన్నీళ్ల పర్యంతమవుతాడు. బాధతో ఆయన చూపు మసకబారుతుంది. ఆ ఆభరణాలు చూసిన లక్ష్మణుడు అవి తమ వదినమ్మవేనని స్పష్టం చేస్తాడు. వాలిని సంహరించి తన రాజ్యాన్ని భార్యను తనకి అప్పగిస్తే సీతమ్మను అన్వేషించే విషయంలో తాను సాయం చేస్తానని సుగ్రీవుడు అంటాడు. ధర్మం అతని వైపే ఉన్నందువలన అందుకు రామలక్ష్మణులు అంగీకరిస్తారు. ఇప్పుడు రాముడి చేతిలో వాలి వధ. వాలిని వధించి సుగ్రీవుడికి రాజ్యాధికారాన్ని అప్పగించడానికి రామలక్ష్మణులు అంగీకరిస్తారు. వాలిని యుద్ధానికి పిలవమని అతన్ని తాను చెట్టుబాటు నుంచి బాణంతో కొడతానని రాముడు చెబుతాడు. దాంతో సుగ్రీవుడు ఎంతో ఉత్సాహంతో వాలి నివాస మందిరానికి వెళతాడు. తొడగొడుతూ వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. సుగ్రీవుడే వెతుక్కుంటూ రావడంతో వాలి సంతోషపడిపోతాడు. తన గద అందుకొని ఒక్కసారిగా సుగ్రీవునిపై విరుచుకుపడతాడు. ఇద్దరి మధ్య పోర భీకరంగా జరుగుతుంది. వాలి చేతుల్లో గాయాలు పాలైన సుగ్రీవుడు తప్పించుకొని రాముడి దగ్గరికి వస్తాడు. వాలితో తాను యుద్ధం చేస్తుండగా చెట్టుచాటు నుంచి బాణం వదులుతానని చెప్పి ఎందుకు అలా చెయ్యలేదని అసహనంతో అడుగుతాడు. ఆ ఇద్దరు ఒకే పోలికతో ఉండటం వలన ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అనేది తెలియక సందేహించానని రాముడు చెబుతాడు. ఈసారి మెడలో ఒక పూలమాల వేసుకొని వెళ్ళి వాలిని యుద్ధానికి పిలవమని అంటాడు. మెడలో పూలమాల లేని వాడు వాలి అని తనకి తెలుస్తుంది గనుక అతన్ని తప్పక సంహరిస్తానని చెబుతాడు. దాంతో అలాగే మెడలో ఒక పూలమాలను వేసుకుని వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. సుగ్రీవుడు అంతకు ముందే చావు తప్పి కన్ను లొట్టబోయి
పారిపోయాడు అలాంటి వాడు వెంటనే మళ్ళీ కవ్విస్తున్నాడంటే ఏదో మర్మం ఉందని వాలి భార్య తార గ్రహిస్తుంది అదే విషయాన్ని వాలితో చెప్పి యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదని వారిస్తుంది సుగ్రీవుడు ఎవరి అండదండలు చూసుకొని తనపై వచ్చిన తనకి ఏమీ కాదనని తనని ఎవ్వరూ ఏమీ చేయలేరని వాలి అంటాడు సుగ్రీవుడిని పైలోకాలకి పంపించే తిరిగి వస్తానని చెప్పి వెళ్తాడు కానీ తారాకి మాత్రం మనసంతా ఆందోళనగానే ఉంటుంది వాలి సుగ్రీవుల మధ్య మళ్ళీ పోరు మొదలవుతుంది సుగ్రీవుడిని అంతమొందించే క్షణాలు కోసం ఎదురు చూస్తూ వాలి దాడి చేస్తుంటాడు అదే సమయంలో వాలికి గురిపెట్టి రాముడు బాణం వదులుతాడు ఆ దెబ్బకు బాధతో అరుస్తూ వాలి ఒక్కసారిగా నేలకూలుతాడు అధర్మంగా తనపై బాణం ప్రయోగం చేసిన రాముడి తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఎదుటివారి శక్తిని హరించే వరం అతనికి ఉండటం వలన అలా చేశానని ఆయన అయినా అతను అధర్మ మార్గంలో నడుస్తుండటం వలన అలా చేయక తప్పలేదని రాముడు చెబుతాడు తన అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన రాముడికి నమస్కరిస్తూ వాలి ప్రాణాలను వదిలిపెడతాడు ఇప్పుడు సుగ్రీవుడి పట్టాభిషేకం సీతాదేవి అన్వేషణ వాలి సంహారం జరిగిన తర్వాత సుగ్రీవుడు కిష్కింధకు రాజు అవుతాడు అప్పటికే వర్షాకాలం మొదలు కావడంతో వర్షాకాలం పూర్తయిన తర్వాత సీతాదేవి అన్వేషణ మొదలు పెట్టడం మంచిదని రాముడు చెబుతాడు అందుకు సుగ్రీవుడు అంగీకరిస్తాడు సుగ్రీవుడు చూపిన గుహలోనే రామ లక్ష్మణులు ఉండిపోతారు కాలం గడిచిపోతూ ఉంటుంది సుగ్రీవుడు సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉంటాడు వర్షాకాలం పూర్తి కావడంతో ఆ విషయాన్ని సుగ్రీవుడికి హనుమంతుడు గుర్తు చేస్తాడు అయినా సుగ్రీవుడు పెద్దగా పట్టించుకోడు సుగ్రీవుడి నుంచి ఎలాంటి కబురు రాకపోవడంతో రాముడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు వాలిని సంహరించిన అస్త్రం ఇంకా తన అమ్మల పొదలోనే ఉందని విషయాన్ని సుగ్రీవుడికి గుర్తు చేసే రమ్మని చెప్పి లక్ష్మణుని పంపిస్తాడు లక్ష్మణుడి రాకను గురించి తెలుసుకున్న సుగ్రీవుడు ఉలిక్కిపడతాడు తనని మన్నించమని లక్ష్మణుని కోరుతాడు లక్ష్మణుడితో కలిసి రాముడు ఉన్న గుహకు చేరుకుంటాడు రాముడిని చూడంగానే వెంటనే వెళ్ళి ఆయన పాదాలపై పడతాడు తనని క్షమించమని వేడుకుంటాడు సీతాదేవి జాడ తెలిసే వరకు విశ్రమించనని చెప్పి వానర వీరులను గుంపులు గుంపులుగా నలుదిక్కులు పంపిస్తాడు దక్షిణ దిక్కుగా వెళ్ళి వెదకమని హనుమంతుణ్ణి సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తాడు హనుమంతుడు బయలుదేరుతూ రాముడి దగ్గరికి వస్తాడు ఒకవేళ సీతాదేవి కనిపించిన ఆమె తనని నమ్మకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటాడు అందువలన రాముడి గుర్తిగా ఏదైనా ఇవ్వమని అడుగుతాడు దాంతో రాముడు తన చేతుల్లో గల ఉంగరం తీసి హనుమంతుడికి ఇస్తాడు దక్షిణ దిక్కుగా బయలుదేరిన వానర సైన్యం సముద్రం దగ్గర ఆగిపోతుంది అయితే సముద్రం దాటడం ఎవరి వలన కాదు అందువలన ఏం చేయాలనో ఆలోచనలో పడతారు అందుకు జాంబువంతుడు సరైన వాడని అనుకుంటారు తాను వెళ్ళగలను గాని వయసు భయపడడం కారణంగా తిరిగి రాలేనని జాంబువంతుడు అంటాడు దాంతో అంతా హనుమంతుడి వల్లనే అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఆయన శక్తి ఆయనకి తెలియదని చెప్పేసి ప్రోత్సహిస్తారు దాంతో ఒక్క ఎత్తైన పర్వతంపై నుంచి ఎగిరిన హనుమంతుడు ఆకాశ మార్గాన దూసుకుపోతూ ఉంటాడు ఈరోజు ఈ రామాయణ యొక్క భాగాన్ని ముగిస్తాం మళ్ళీ వచ్చే వీక్లో మరింత రామాయణం గురించి తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు జై బోలో శ్రీరామచంద్ర భగవాన్ కి జై లక్ష్మణ భగవాన్ కి జై సీతాదేవి కి జై
हनुमान जी महाराज की जय। थैंक यू।